हेलो स्टूडेंट्स, वेलकम बैक टू रवितेज इंग्लिश यूट्यूब चैनल। स्टूडेंट्स, मैं रवितेज इंग्लिश यूट्यूब चैनल इप्पटि वरकू नेनु एपी की संबंधी तेलंगाणा की संबंधी इंटरमीडिएट इंका डिग्री की संबंधी इंग्लिश टॉपिक्स अयिते టీచ్ చేసి పోస్ట్ చేస్తూ వస్తున్నాను। కానీ చాలా మంది స్టూడెంట్స్ అయితే తెలంగాణకి సంబంధించినటువంటి ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ సంబంధించిన ఇంగ్లీష్ టాపిక్స్ ని టీచ్ చేసి పోస్ట్ చేయండి సార్ అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది। అందుకే ఈ అకడమిక్ ఇయర్ కి సంబంధించి అంటే 2021-2022 అకడమిక్ ఇయర్ నుంచి తెలంగాణ ఎస్ఎస్సి ఇంగ్లీష్ టాపిక్స్ ని అయితే నేను టీచ్ చేసి పోస్ట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను। కాబట్టి ఇప్పటి నుంచి మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ లో ఎవ్రీ మండే मॉर्निंग 7 o'clock की गुर्तपेको एवरी मंडे मॉर्निंग 7 o'clock की टीएस एसएससी इंग्लिश टॉपिक्स तेलंगाना 10th क्लास इंग्लिश टॉपिक्स टीचे पोस्टा मन तेलंगाना उड़ेट इंग्लिश उड़ेट 8 यूनिट्स अंत का पेपर 1 पेपर 2 उड़ेट अन्नी टापिक संबंधी वीडियोस अच्छे नैन अड्डा काबटे एव्री मंडे मन ाना मार्निंग 7 o'clock की तेलंगाना 10th क्लास इंग्लिश टॉपिक्स कोसम वाट चूड़ा कोसम मैं रवितेज इंग्लिश यूट्यूब चैनल सब्सक्राइब చేసుకోండి। ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ ఎస్ఎస్సి ఇంగ్లీష్ సిలబస్ గురించి మనం తెలుసుకోబోతున్నాము। ఈ వీడియోని చివరి దాకా చూసి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి। ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చూడాలనుకుంటే షేర్ చేయండి। మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ లో ఎవరీ మండే 7 o'clock కి వచ్చేటువంటి మన తెలంగాణ ఎస్ఎస్సి ఇంగ్లీష్ టాపిక్స్ ని మీరు చూడాలనుకుంటే మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటువంటి బెల్ సింబల్ ని అయితే యాక్టివేట్ చేసుకోండి। మరి ఇంకెందుకు లేట్, ఈ రోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా। మన తెలంగాణ ఎస్ఎస్సి ఇంగ్లీష్ సిలబస్ ని వచ్చేసి టోటల్ గా 8 యూనిట్స్ గా అయితే డివైడ్ చేయడం జరిగిందన్నమాట। అంటే మన తెలంగాణ ఎస్ఎస్సి ఇంగ్లీష్ సిలబస్ లో టోటల్ గా 8 యూనిట్స్ అయితే ఉంటాయి। ఆ 8 యూనిట్స్ వచ్చేసి 8 డిఫరెంట్ థీమ్స్ ని అయితే రిప్రజెంట్ చేస్తాయి। ప్రతి యూనిట్ లో కూడా మళ్ళీ 3 రీడింగ్స్ అయితే ఉంటాయి। వాటిని ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్స్ అంటారా। ఆ రీడింగ్స్ అంటే నథింగ్ బట్ టాపిక్స్ లేదా టెక్స్ట్స్ అన్నమాట। ప్రోజ్ లేదా పోయెట్రీ లేదా స్టోరీస్ కి సంబంధించినటువంటి టెక్స్ట్స్ అయితే ఉంటాయి। టోటల్ గా మనకి ఉండేటువంటి 8 యూనిట్స్ లో 33 రీడింగ్స్, 8 3 24 టాపిక్స్ అయితే మన తెలంగాణ ఎస్ఎస్సి ఇంగ్లీష్ సిలబస్ లో అయితే ఇవ్వడం జరిగింది। ముందుగా మన 8 యూనిట్స్ 8 డిఫరెంట్ థీమ్స్ ని అయితే రిప్రజెంట్ చేస్తాయని చెప్పినాం కదా, ఆ థీమ్స్ ఏంటో చూద్దాం। ముందుగా యూనిట్ 1 వచ్చేసి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేటువంటి థీమ్ ని రిప్రజెంట్ చేస్తుంది। యూనిట్ 2 వచ్చేసి విట్ అండ్ హ్యూమర్ అనేటువంటి థీమ్ ని రిప్రజెంట్ చేస్తుంది। యూనిట్ 3 వచ్చేసి హ్యూమన్ రిలేషన్స్ అనే థీమ్ ని యూనిట్ 3 వచ్చేసి రిప్రజెంట్ చేస్తుంది। యూనిట్ 4 వచ్చేసి ఫిల్మ్స్ అండ్ థియేటర్స్ అనేటువంటి థీమ్ ని రిప్రజెంట్ అయితే చేస్తుంది। నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసి సోషల్ ఇష్యూస్ అనేటువంటి థీమ్ ని యూనిట్ 5 అయితే రిప్రజెంట్ చేస్తుంది। నెక్స్ట్ యూనిట్ 6 వచ్చేసి బయోడైవర్సిటీ అనేటువంటి థీమ్ ని యూనిట్ 6 అయితే రిప్రజెంట్ చేస్తుంది। యూనిట్ 7 వచ్చేసి నేషన్ అండ్ డైవర్సిటీ అనేటువంటి థీమ్ ని రిప్రజెంట్ చేస్తుంది। యూనిట్ 8 వచ్చేసి ఫైనల్ గా హ్యూమన్ రైట్స్ అనేటువంటి థీమ్ ని అయితే రిప్రజెంట్ చేస్తుంది। ఇవి మన తెలంగాణ ఎస్ఎస్సి ఇంగ్లీష్ లో ఉండేటువంటి 8 యూనిట్స్। అంతే కాకుండా మన తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్ లో వచ్చేసి ఇండిపెండెంట్ టాపిక్స్ కూడా వస్తాయి। ఆ ఇండిపెండెంట్ టాపిక్స్ లో ఎక్కువగా పార్ట్ 2 లో ఉండేటువంటి 3 సెక్షన్స్ లో అయితే ఇస్తారో అవి కూడా చెప్పుకుందాము। ముందుగా మెయిన్ గా ఉండేటువంటి యూనిట్స్, 8 యూనిట్స్, వాటి థీమ్స్ అయితే చెప్పుకున్నాం కదా। ఒక్కొక్క థీమ్ లో ఉండేటువంటి రీడింగ్ టెక్స్ట్స్ ఏంటి అనేటివి చూద్దాము। ముందుగా యూనిట్ 1 అయినటువంటి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేటువంటి థీమ్ లో ఉండేటువంటి 3 రీడింగ్ టెక్స్ట్స్ ఏంటో చూద్దాం। యూనిట్ 1 లో ఉండేటువంటి ఏ రీడింగ్ లో ఉండేటువంటి టాపిక్ ఏంటంటే యాటిట్యూడ్ ఇస్ ఆల్టిట్యూడ్। నెక్స్ట్ యూనిట్ 1 లో ఉండేటువంటి బి రీడింగ్ లో ఉండేటువంటి టాపిక్ ఏంటి, రీడింగ్ టెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఇస్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్। నెక్స్ట్ యూనిట్ 1 లో ఉండేటువంటి సి రీడింగ్ ఏంటంటే ఐ విల్ డూ ఇట్। ఇది యూనిట్ 1 అయినటువంటి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ లో ఉండేటువంటి 3 రీడింగ్స్ అయితే ఇవి। నెక్స్ట్ యూనిట్ 2 అయినటువంటి విట్ అండ్ హ్యూమర్ అనేటువంటి థీమ్ లో వాటిలో కూడా 3 రీడింగ్స్ అయితే ఉన్నాయి। ఫస్ట్ ఏ రీడింగ్ వచ్చేసి ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 1, అదే ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 2 వచ్చేసి బి రీడింగ్ లో కూడా ఉంటుంది। నెక్స్ట్ సి రీడింగ్ వచ్చేసి ద బ్రేవ్ పోర్టర్. ఇవి మన యూనిట్ 2 అయినటువంటి విట్ అండ్ హ్యూమర్ లో ఉండేటువంటి 3 రీడింగ్స్।
నెక్స్ట్ యూనిట్ 3 అయినటువంటి హ్యూమన్ రిలేషన్స్ అనేటువంటి థీమ్లో ఉండేటువంటి 3 రీడింగ్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఏ రీడింగ్ వచ్చేసి ద జర్నీ, బి రీడింగ్ వచ్చేసి అనదర్ ఉమెన్, ఇది వచ్చేసి ఒక పోయమ్. నెక్స్ట్ సి రీడింగ్ వచ్చేసి ద నెవర్, నెవర్ నెక్స్ట్ అనేది సి రీడింగ్లో ఉండేటువంటి టెక్స్ట్, అది థర్డ్ యూనిట్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసి ఫిల్మ్స్ అండ్ థియేటర్స్ సంబంధించినటువంటి థీమే యూనిట్ 4 అని చెప్పుకున్నాం కదా. అందులో ఉండేటువంటి 3 రీడింగ్స్ ఏంటో చూద్దాం. ఏ వచ్చేసి రెన్ డిజోవస్ విత్ రే. నెక్స్ట్ బి రీడింగ్ వచ్చేసి మాయా బజార్, మన తెలుగు మూవీ ఉంది కదా మాయా బజార్, చాలా ఓల్డ్ చాలా మంచి మూవీ, ఆ మాయా బజార్ అనేటువంటి మూవీనే మనకి బి రీడింగ్లో ఉంటుంది. నెక్స్ట్ సి వచ్చేసి ఏ ట్రిబ్యూట్, ఏ ట్రిబ్యూట్ అనేటువంటిది సి రీడింగ్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యూనిట్ 5 అనేటువంటి సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి థీమ్కి సంబంధించి టోటల్గా 3 టాపిక్స్ అయితే ఉన్నాయి, 3 టెక్స్ట్ అయితే ఉన్నాయి. అందులో ఏ రీడింగ్ వచ్చేసి ఏ స్టోరీడ్ హౌస్, ఇందులో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా ఉన్నాయి. అదే సెక్షన్ రీడింగ్ బీలో కూడా ఇవ్వడం జరిగింది. స్టోరీడ్ హౌస్ పార్ట్ 2 అనేది రీడింగ్ బీలో ఉంటుంది. నెక్స్ట్ రీడింగ్ సి వచ్చేసి అబాండన్డ్, ఇది వచ్చేసి ఒక పోయమ్ అన్నమాట. ఇది సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఆ థీమ్కి సంబంధించి యూనిట్ 5లో ఉండేటువంటి 3 రీడింగ్స్. నెక్స్ట్ యూనిట్ 6 వచ్చేసి బయోడైవర్సిటీ అనేటువంటి థీమ్కి సంబంధించింది. ఆ బయోడైవర్సిటీ అనేటువంటి థీమ్లో కూడా టోటల్గా 3 రీడింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఏ రీడింగ్ వచ్చేసి ఎన్విరాన్మెంట్, బి రీడింగ్ వచ్చేసి ఆర్ విల్ ద డ్రీమర్ వేక్ అనేది ఇది ఒక పోయమ్. నెక్స్ట్ సి రీడింగ్ వచ్చేసి ఎ టేల్ ఆఫ్ 3 విలేజెస్ అనేది 6th యూనిట్ అయినటువంటి బయోడైవర్సిటీలో ఉండేటువంటి 3 రీడింగ్స్ అయితే ఇవి. నెక్స్ట్ యూనిట్ 7 అయినటువంటి నేషన్ అండ్ డైవర్సిటీలో కూడా టోటల్గా 3 రీడింగ్స్ అయితే ఉన్నాయి. ఏ రీడింగ్ వచ్చేసి మై చైల్డ్హుడ్, బి రీడింగ్ వచ్చేసి ఎ ప్లీ ఫర్ ఇండియా, ఇది ఒక పోయమ్. నెక్స్ట్ సి రీడింగ్ వచ్చేసి యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా, ఇవి మన యూనిట్ 7 నేషన్ అండ్ డైవర్సిటీలో ఉండేటువంటి 3 రీడింగ్స్. నెక్స్ట్ యూనిట్ 8 అయినటువంటి హ్యూమన్ రైట్స్లో కూడా ఫైనల్ యూనిట్ ఇది, హ్యూమన్ రైట్స్ అనేది, ఇందులో కూడా టోటల్గా 3 రీడింగ్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 1 రీడింగ్ ఏ టెక్స్ట్ ఏ వచ్చేసి జమైకన్ ఫ్రాగ్మెంట్ అనేది ఏ రీడింగ్. నెక్స్ట్ వన్స్ అపాన్ ఎ టైమ్, ఇది ఒక పోయమ్, ఇది బి రీడింగ్. తర్వాత వాట్ ఈజ్ మై నేమ్ అనేది సి రీడింగ్, ఇది మన యూనిట్ 8 అయినటువంటి హ్యూమన్ రైట్స్లో ఉండేటువంటి 3 రీడింగ్స్. ఇది మన తెలంగాణకు సంబంధించి ఎస్ఎస్సీ 10th ఉండేటువంటి ఇంగ్లీష్ సిలబస్లో ఉండేటువంటి 8 యూనిట్స్, వాటికి సంబంధించినటువంటి 8 థీమ్స్, అందులో ఉండేటువంటి ప్రతి యూనిట్కి సంబంధించిన 3 రీడింగ్స్, 8 × 3 = 24 రీడింగ్స్, అంటే 24 టాపిక్స్ ఇవి. అంతేకాకుండా పేపర్ 2లో వచ్చేసి మనకి ఇండిపెండెంట్ టాపిక్స్, వీటిని అన్సీన్ టాపిక్స్ అని కూడా అంటారు, ఎక్కువగా పేపర్ 2లో అవే ఇస్తారు, అవి కూడా ఒకసారి చూద్దాం. పేపర్ 2లో కూడా పేపర్ 1లో 3 సెక్షన్స్ ఉంటాయి, పేపర్ 2లో కూడా 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్, ఇది వచ్చేసి ఇండిపెండెంట్ ఉంటుంది. సెక్షన్ బి వచ్చేసి వొకాబులరీ అండ్ గ్రామర్. సెక్షన్ సి వచ్చేసి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, ఇది వచ్చేసి డిస్కోర్సెస్ అని చెప్పి అంటారన్నమాట. ఇది మన తెలంగాణ ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ యొక్క ఇంగ్లీష్ సిలబస్, టోటల్ 8 యూనిట్స్, 8 థీమ్స్, 24 టాపిక్స్, అంతేకాకుండా పార్ట్ 2లో ఉండేటువంటి టాపిక్స్ కూడా చెప్పుకున్నాము. ఇది స్టూడెంట్స్ ఈరోజు మన వీడియో. మన రవితేజ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ మండే మార్నింగ్ 7:00కి తెలంగాణ ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ ఇంగ్లీష్ టాపిక్స్ అనేటివి ఖచ్చితంగా మార్నింగ్ 7:00 మండే, ఎవ్రీ మండే అయితే నేను టీచ్ చేసి అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఎవ్రీ మండే మన ఈ ఇంగ్లీష్ వీడియోస్ కోసం మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, అంతేకాకుండా లైక్ చేయండి. ఖచ్చితంగా మన మండే వచ్చేటువంటి మన తెలంగాణ ఎస్ఎస్సి ఇంగ్లీష్ టాపిక్స్ కోసం, మార్నింగ్ 7:00 వచ్చేటువంటి టాపిక్స్ కోసం మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ చూసి మంచి మార్కులతో పాస్ అవుతారని ఆశిస్తున్నాను. ఇది స్టూడెంట్స్ ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ, బాయ్.